హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకు నాబార్డ్ మీకు తెలిసే ఉంటుంది నాబార్డ్ అనేది ఒక బ్యాంక్ ఇది అగ్రికల్చర్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది సో దీని నుండి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోనే మనకు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అనేవి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట అంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో దీంట్లో మంచి జాబ్ పొజిషన్ సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ జాబ్స్ కాబట్టి సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం షార్ట్ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది ఇంకా పూర్తి స్థాయి ఏ విధంగా అప్లై చేయాలో అవన్నీ కూడా మనకు ఇంకా లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటికైతే మనకు ఇంకా ఆన్లైన్ లింక్ అనేది ఎనేబుల్ కాలేదు సో ఇక్కడ మనం షార్ట్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం సో ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట మనకు కనిపిస్తుంది ఇక్కడ నాబార్డ్ అని చెప్పేసి షార్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇందులో వచ్చేసి గ్రూప్ సి లెవెల్లో ఉన్నటువంటి సో ఆఫీస్ అటెండెంట్ అని చెప్పేసి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది సో మెయిన్ బ్రాంచ్ అయినటువంటి ముంబై నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది బట్ ఇవి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఉంటాయి ఇది నాబార్డ్ అనేది సో ఇక్కడ కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు పోస్టింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్న మనకు కంప్లీట్గా ఇక్కడ మనకి ఇవ్వలేదు బట్ వేకెన్సీస్ పొజిషన్ ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ అనిపిస్తుంది మీరు చూడవచ్చు సో డెబ్బై మూడు వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయండి సో ఆఫీస్ ఆఫీస్ అటెండెన్స్ మీన్స్ అటెండర్ అనమాట జాబు ఇది వచ్చేసి మనకి ఏజ్ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓకే ఈ డేట్ వరకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట సో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు సో ఇది ఒకటి బెనిఫిట్ అవుతుంది ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళకు అంటే టెన్త్ క్లాస్తోనే ఆపేసిన వాళ్ళకు సో ఇది మనకు బెనిఫిట్ అవుతుంది హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అన్నారు కాబట్టి సో గ్రాడ్యుయేషన్ కావచ్చు ఇంటర్ కావచ్చు సో ఏదైనా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట టెన్త్ మాత్రం పాస్ అయి ఉండాలి తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రాస్ ఎమల్యుేషన్ చూసినట్లయితే ఎమిలిమెంట్ చూసినట్లయితే మనకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అనేది శాలరీ రావడం జరుగుతుంది సో ఇది మంచి జాబ్ అంటే బేసిక్ లెవెల్ జాబ్ అయినప్పటికీ కూడా మనకు ఇరవై నాలుగు వేలు అనేది ముందు అంటే ఫస్ట్ అపాయింట్మెంట్లో రావడం జరుగుతుంది పర్ మంత్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ చూసినట్లయితే మనకు ఇరవై ఐదు డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుందండి సో ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకు ట్వెల్త్ జనవరి వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కాగానే మళ్ళీ మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో రూపంలో కావచ్చు లేదంటే నేను పోస్ట్ రూపంలో కావచ్చు మీకు అందించే ప్రయత్నం చేస్తాను అనమాట తర్వాత ఇవి స్టేట్ వైడ్ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా మీకు త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో అదేవిధంగా మీకు ఏజ్ అన్ని ఇవ్వడం జరిగింది సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుందనమాట ఓకే తర్వాత ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇదే అండి మనకు ఇప్పటికైతే షార్ట్ నోటిఫికేషన్ మీకు తర్వాత మిగతాదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుందనమాట సో మరి నెక్స్ట్ వీడియో కావాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఫాలో అవుతుండండి మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్ అదేవిధంగా కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటి చాలా అంశాలు మీకు అందించడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ నైస్ డే